అందరికీ నమస్కారం. ప్రభుత్వ పాలిటెక్నికల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ అంతటికి కూడా 2016 సంవత్సరం నుంచి కొత్త పిఆర్సీ రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ పిఆర్సీ డిలే అయింది. ఇప్పటికి ముఖ్యమంత్రి గారి ఫైల్ వెళ్ళంగానే ఆయన 3 రోజులు క్లియర్ చేసి ఈ పిఆర్సీని అమలు చేస్తూ అంటే 2016 నుంచి పాలిటెక్నిక్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్కు ఏఐసిటి స్కేల్స్ ప్రకారం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇచ్చేలాగా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న వెంటనే 3 రోజులకే దాన్ని క్యాబినెట్లో పెట్టేలాగా ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇవ్వడంతో క్యాబినెట్ అప్రూవల్ చేసి ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ 1600 మందితో పాటు రిటైర్ అయిన వాళ్ళు మొత్తం 2500 మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ పిఆర్సీ ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఫైనాన్స్ వాళ్ళు ఈ కరోనా వల్ల రకరకాల కారణాలు చెప్పి ఫైల్ చాలా డిలే చేసినప్పటికీ, 2-3 సార్లు తిప్పినప్పటికీ సీఎం గారికి వెళ్ళిన వెంటనే 3 డేస్లోనే ఈ ఉత్తర్వుల వల్ల 100 కోట్ల భారం పడినప్పటికీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా వెంటనే స్పందించి 3 రోజుల్లోనే ఫైల్ క్లియర్ చేసి వీళ్ళకి ఈరోజు ఉత్తర్వులు వచ్చేలాగా చేసినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. ఈ పాలిటెక్నిక్ ఉద్యోగులకు, టీచింగ్ స్టాఫ్కు 2016 నుంచి రావాల్సిన పిఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి మానిటరీ బెనిఫిట్ ఇచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చింది. అంటే 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు రావాల్సిన దాదాపు 3 సంవత్సరాల పెరిగిన బకాయిలన్నింటినీ కూడా ప్రభుత్వం అరియర్స్ రూపంలో వీళ్ళకి ఇవ్వబోతుంది. దీనికి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. నేను పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ జేఏసీ కన్వీనర్ని. మాకు 2016 నుంచి పెండింగ్లో ఉన్న పిఆర్సీని ఉత్తర్వులను నిన్న ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఉత్తర్వులను నిన్న రిలీజ్ చేశారు. ఈ ఉత్తర్వులు రిలీజ్ చేసిన చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాసెస్లో మాకు సహకరించినటువంటి మంత్రివర్యులకి, తర్వాత సెక్రటరీలకి, అధికారులకి, తర్వాత మాకు ఈ ప్రాసెస్లో ప్రతి అడుగులో మాకు తోడుంటూ మమ్మల్ని నడిపించినటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.